మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్ ని వేరే చోటికి మార్చాలని పలువురు రాజకీయ నాయకులు సిడిపిఓ అధికారి తనను ఒత్తిడికి గురిచేస్తున్నారని అంగన్వాడీ సెంటర్ టీచర్ భాగ్యలక్ష్మి ఆరోపించారు. గతంలో వీరు చేసిన ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జరిగిందని తిరిగి విధుల్లోకి చేరిన అనంతరం సైతం సెంటర్ మార్చాలంటూ మళ్లీ ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. సార్ నమస్కారం. సార్ నా పేరు భాగ్యలక్ష్మి. నేను చంద్రవెల్లి గ్రామంలోని రెండవ అంగన్వాడీ సెంటర్లో 25 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను 19 సంవత్సరాలు రెండెడ్ రూమ్లోనే అంగన్వాడీ సెంటర్ విధులు నిర్వహించాను. అక్కడ ఉన్న పిల్లలంతా ప్రైవేట్ స్కూల్కి పంపించేటోళ్ళు 4-5 ఏళ్ళ పిల్లల్ని, నా ఫ్రీ స్కూల్కు రావాల్సిన పిల్లల్ని, నేను ఒంటరిగా కూర్చునేదాన్ని స్కూళ్ళల్లో. వచ్చిన ప్రతి అధికారి కానీ ఆఫీసర్ కానీ అందరూ నన్ను కోపం చేసి ఇంత చివరికి స్కూల్ ఉండొద్దని నన్ను బాగా ఇబ్బంది పెట్టేటోళ్ళు. నీకు జీతం చేయడం వేస్ట్, నీ ఉద్యోగం వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని నన్ను చాలా కోపం చేసేటోళ్ళు. తర్వాత 2016-17 ఒక జీవో ప్రకారం, కమిషనర్ జీవో ప్రకారం నన్ను ప్రైమరీ స్కూల్కు షిఫ్ట్ చేశారు. బిల్డింగ్ కాలనీ ఉండడం వల్ల నాకు దాంట్లో ఇచ్చారు. 6 సంవత్సరాలుగా దీంట్లోనే కొనసాగిస్తున్నాను. ప్రశాంతమైన వాతావరణం, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అక్కడ నుండి వచ్చే పిల్లలంతా ఇక్కడికే వచ్చేవాళ్ళు కనుక నేను అటు ఖాళీగా ఉన్నదాన్ని ఇప్పుడు చేతి నిండా పని అయింది. నాకు 6 సంవత్సరాలుగా చక్కగా పని చేసుకుంటూ నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈ రాజకీయ ఒత్తిడుల వల్ల ఇక్కడ స్కూళ్ళు శాంక్షన్ అవ్వడం వల్ల అధికారులు, రాజకీయ నాయకులంతా ఇక్కడ కాంట్రాక్ట్ బట్టి నా స్కూల్ బిల్డింగ్లో సిమెంట్ బ్యాగ్స్ వేసుకుంటా అని చెప్పేసి నన్ను స్కూల్ కాల్ చేయమని మా ఆఫీసర్లు, అధికారులు, టీచర్స్, రాజకీయ నాయకులు అందరూ కలిసి నన్ను చాలా ఒత్తిడికి గురి చేయడం వల్ల నేను గత నెల జూలై 22 2002 నాడు శానిటైజర్ తీసుకోవడం జరిగింది. నేను బ్రతికిపోయి బయటపడ్డాను. నా ఆరోగ్యం సరైన తర్వాత ఇప్పుడు నేను స్కూల్కి వచ్చాను. ఈరోజు వస్తే నాకు చాలా ఒత్తిడులు ఎదురైంది. మా మేడం స్కూల్ షిఫ్ట్ చేయాలి ఇళ్ళకి అనేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సిడిపో మేడం గారు, ఇంకా ఉన్న వాళ్ళంతా, అధికారులు అందరూ, రాజకీయ నాయకులు వీళ్ళంతా కలిసి మా మేడంతో నాకు ఇవన్నీ చెప్పిస్తున్నారు. నేను కమిషనర్ జీవోతో ప్రకారం వచ్చిన కనుక నాకు ఇక్కడ ఉంటేనే స్కూలు సక్రమంగా చేయగలుగుతా పనులు కానీ ఏవైనా కానీ. మళ్ళీ ప్రతి ఒక్క పిల్లాడు ఇక్కడికే వస్తారు కనుక ఈరోజు కూడా అదే జరిగింది. వీళ్ళేమో స్కూల్ అక్షిప్తి చేయమంటారు, అక్కడ పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్లోనే ఉన్నారు వాళ్ళు. నా అంగన్వాడీ సెంటర్కి ఎట్లా ఆ దూరం అనే మాట పెట్టుకొని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది దూరం ఉంటే పిల్లల్ని ఇక్కడికి ఎట్లా పంపిస్తారు? ఇక్కడికి వచ్చింది ఈరోజు పిల్లలు, నేను చూశాను, నేను ఫోటోలు తీసుకున్నాను. ఇవన్నీ అబద్ధాలు. రాజకీయ ఒత్తిళ్లు చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఇట్లా రెంట్ కట్టుకుంటా పోతే లాస్ అవుతుంది. నన్ను రెంటెడ్ రూమ్లకే వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ ఉంటే నాకు అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. కనుక దయచేసి నేను ఇక్కడనే కొనసాగిస్తా అని అనుకుంటున్నాను. అందరూ సహకరించగలరు.